తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం కొండబాబు కళ్యాణ మండపంలో 9 తీర ప్రాంత జిల్లాల మత్స్యకారుల సమావేశం జరిగింది. జీవో ప్రకారం డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలని వారు తీర్మానంగా డిమాండ్ చేశారు. డీజిల్ ధర 38 ఉండగా 6.3 సబ్సిడీ ఉందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం డీజిల్ ధర 75 రూపాయలు ఉన్నా అదే సబ్సిడీ ఇవ్వడం దారుణమన్నారు. ఇతర రంగాల్లో ఇస్తున్నట్లు మత్స్యకారులకు సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏదైనా వల మీద సబ్సిడీ ఉండండి, అదేవిధంగా వైర్ల మీద సబ్సిడీ ఉండండి, లాంగ్ లైన్ సబ్సిడీ ఉండండి, ఆయిల్ సబ్సిడీ ఉండండి, 20.9 సబ్సిడీ నుంచి అన్ని బోట్లకి మరపలోకి మోటరైజ్ బోట్లు ఉండండి, మెకనైజ్ బోట్లు ఉండండి, అన్ని మరబోట్లకు కూడా డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఇచ్చే విధానం అమలు చేసినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి అంతేకాకుండా మాకు ఇంకా రాయితీ రావాల్సింది. మేము చేశారు కొంతవరకు, కానీ మాకు ఇంకా రేటు మరి మంచి పరిశ్రమ తిప్పి పరిస్థితి లేదు. అందుకే మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే 14 రాత్రి నుంచి బోట్లు అన్నీ కూడా రాష్ట్రంలో 15 తారీఖు నుంచి వేటను నిషేధం చేస్తున్నాం. ఏదైతే రైతుల ఆపక ఈ రైతులు ఏ విధంగా క్రాప్ హాలిడే ప్రకటించారో, మేము కూడా రైతుల్లాగే సముద్రంలో 15 తారీఖు నుంచి క్రాప్ హాలిడే ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వం దిగివచ్చే వరకు కూడా మేము బోట్లన్నీ వేటకు వెళ్ళాం. దీనిలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేసిన కేంద్ర ప్రభుత్వం 100% ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలి. రాష్ట్రం ఏ విధంగా తగ్గిస్తుందో అదేవిధంగా ఆయిల్ సబ్సిడీలో కేంద్రం కూడా తగ్గించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు తమిళనాడులో 18 రూపాయలు ఇస్తున్నారు, అదేవిధంగా కర్ణాటకలో 24 రూపాయలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు, అదే మహారాష్ట్రలో డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఉంది. ఈ విధంగా అన్ని ఈరోజులో పక్కన పాండిచేరిలో 5 రూపాయలు ఆల్రెడీ తగ్గించి కొడుతున్నారు. మేము ప్రభుత్వం దిగి రాకపోతే దిగి వచ్చే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు మెకనైజర్ బోట్లన్నీ కూడా సముద్రంలో వేట నిషేధం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే మాకు గవర్నమెంట్ డీజిల్ ఇచ్చేటప్పుడు ప్రొపోర్షనేట్గా ఒక సీరియస్నెస్ పెంచుతూ రావాలి. మాకు ఇప్పుడు సుమారుగా 11 రూపాయలు రావాలన్నారు సీరియస్నెస్, 6 రూపాయలు ఫుడ్బ్యాక్ చేస్తున్నారు. కాబట్టి ఈ డే బై డే ఈ డీజిల్ రేట్స్ పెరగాలి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ